हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఒక ఎగ్ గురించి నేను ఒక బుక్ చదువుతున్నాను. చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ గుడ్డు గురించి డీటెయిల్స్ మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. టాపిక్లోకి వచ్చేద్దాం. గుడ్డు మన శరీరానికి కావలసిన పోషకాలను తక్కువ ధరలోనే అందించే ఆహారాల్లో గుడ్డు కూడా ఒకటి. రోజుకో గుడ్డు తినమని చెప్పే ప్రచారాలు మనం అనేకం చూస్తుంటాం. మన గుడ్డును ఏదో రూపంలో తింటూ ఉంటాం. కొందరు ఉడికించుకుని గుడ్డును తింటే మరికొందరు ఆమ్లెట్గా, మరికొందరు కూరగా తింటారు. నిజానికి గుడ్డులోని పోషక విలువలను మన శరీరానికి పూర్తిగా అందించాలంటే గుడ్డును మనం ఉడికించుకుని మాత్రమే తినాలి. సరే, విషయానికి వద్దాం. గుడ్డును ఎంతసేపు ఉడికించాలి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. గుడ్డును మరీ ఎక్కువసేపు ఉడికించకూడదు. దీనిని 10 నుండి 15 నిమిషాలు ఉడికించాలి. ఇది కూడా మనం ఉంచే మంటపై ఆధారపడి ఉంటుంది. గుడ్డు పైన తెల్లసొన ఉడికేందుకు దాదాపు 82 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అవసరం. అదే పచ్చసొన ఉడకడానికి 76 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అవసరం అవుతుంది. 11 నుండి 15 నిమిషాలు గుడ్డు బాగా ఉడుకుతుంది. ఉడికించిన గుడ్డును తినాలనుకునేవారు కనీసం 13 నిమిషాలు ఉడికించి తినాలి. ఈ విధంగా ఉడికించిన గుడ్డును తినడం వల్ల మాత్రమే మన ఆరోగ్యానికి మెలుగు జరుగుతుందని మన డాక్టర్స్, నిపుణులు కూడా చెప్తున్నారండి. నేను అది చదివి మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. Thank you so much.